నమస్కారం రెవెన్యూ బిల్ పెట్టేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బిల్ మీద విస్తృతంగా చర్చ జరగాలి అన్ని వర్గాల తోటి అన్ని పార్టీల తోటి అన్ని ఎక్కువ మంది సభ్యులను మాట్లాడిచే అవకాశం ఇస్తామని కూడా చెప్పిండు దాంతో ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను అదే విధంగా ఈ 3 సంవత్సరాలుగా భూ ప్రక్షాళనలో రైతులు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అవిటిని అదే విధంగా బిల్లులో పెట్టినటువంటి అనేక అంశాలపైన మాట్లాడాలని ఆశించిన కానీ ప్రభుత్వం ఎప్పటిలాగానే తమకు కావాల్సిన తమ చెప్పుకుంటూ మరి ప్రతిపక్షాలకు పూర్తి స్థాయి అవకాశాలు ఇవ్వకుండా గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగా ఇవాళ నేను మాట్లాడలేకపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది భూమి సమస్య మీద ముఖ్యంగా భూమి దున్నే వారికి భూమి కావాలని భూస్వాములు ఆస్వాములు ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు అవన్నీ చూసినటువంటి సందర్భంలో ఈ రెవెన్యూ చట్టం మీద మాట్లాడే అవకాశం రాకపోవడం నిజంగా ప్రజల తరపున చాలా బాధ అనిపిస్తుంది సరే ఏదేమైనా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తే దేశంలో ఎవరియన విధంగా ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కోటి 47 లక్షల మందికి పైగా ఎకరాలలో 57 లక్షల మందికి రైతులకు మరి మేము రైతు బంధు చాలా గొప్పగా చాలా ఘనంగా చాలా సవ్య